పిల్లలు ఈ వీడియోలో సమాచారాన్ని డేటా కనుక్కొని పట్టిక టేబుల్ నింపడానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం హే బబ్లీ నువ్వేం చేస్తున్నావు మీరు నేర్పించిన సమాచారాన్ని డేటా సేకరించి పట్టికను టేబుల్ నింపడానికి ఉపయోగించి నా దగ్గర ఏ వస్తువులు ఎన్ని ఉన్నాయో సమాచారం డేటా కనుక్కొని పట్టికను టేబుల్ నింపుతున్నాను చూపించు హే నువ్వు చాలా బాగా చేస్తున్నావు కానీ పట్టిక నింపడానికి నీకు నేర్పిన ఇతర పద్ధతిని నువ్వు ఉపయోగించలేదు సరే ఇప్పుడు నేను మరికొన్ని వస్తువుల సమాచారాన్ని డేటా సేకరించి కలెక్ట్ పట్టికను టేబుల్ మరొక విధంగా నింపుతాను అందులో ఉన్న వస్తువులు చిత్రాలను గీస్తాను సరే ను చేసుకో నేను వెళ్తున్నాను సరే ఇప్పుడు వేసవికాలం ప్రారంభమవుతుంది కాబట్టి నా దగ్గర ఎన్ని టోపీలు ఎన్ని కళ్ళజోళ్ళూ ఎన్ని గొడుగులు మరియు హ్యాట్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటాను అయితే మొట్టమొదట సారూప్య వస్తువులు సమూహాన్ని తయారుచేస్తాను టోపీల యొక్క ఒక సమూహం కళ్ళజోళ్ల రెండవ సమూహం గొడుగుల యొక్క మూడవ సమూహం మరియు హ్యాట్ల యొక్క నాలుగవ సమూహం ఇప్పుడు నేను సమూహంలోని వస్తువులను లెక్కిస్తాను నా దగ్గర నాలుగు టోపీలు మూడు కళ్ళజోళ్లు ఒక గొడుగు మరియు నాలుగు హ్యాట్లున్నాయి ఇప్పుడు నేను ఈ మొత్తం సమాచారాన్ని ఒక పట్టిక తయారు చేసి అందులో నింపుతాను ఇప్పుడు పట్టికలో నాలుగు టోపీలున్నాయి కాబట్టి నాకు నాలుగు టోపీలు యొక్క చిత్రం గీస్తాను ఆ తర్వాత మూడు ఉన్నాయి కాబట్టి నేను మూడు కళ్ళజోళ్ల చిత్రాలు గీస్తాను ఒక గొడుగు ఉంది కాబట్టి ఒక గొడుగు యొక్క చిత్రం మరియు నాలుగు హ్యాట్లున్నాయి కాబట్టి నాలుగు హ్యాట్ల చిత్రం గీస్తాను అరే ఇది చాలా చాలా బాగుంది ఇప్పుడు నా పుట్టినరోజు వస్తుంది కాబట్టి బెలూన్లతో తయారు చేసిన జంతువులు అనిమల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటాను నా పుట్టినరోజున వచ్చే స్నేహితులకు నేను వాటిని కానుకగా ఇవ్వగలను అయితే మొదట సారూప్య జంతువులు అనిమల్స్ బెలూన్లను సమూహంగా చేస్తాను బెలూన్లతో చేసిన కుక్కలు డాగ్స్ మొదట సమూహం బెలూన్లతో చేసిన పాములు స్నేక్ రెండవ సమూహం బెలూన్లతో చేసిన ఎలుగుబంట్లు బియ యొక్క మూడవ సమూహం బెలూన్లతో చేసిన ఒంటెలు క్యామెల్ నాల్గవ సమూహం మరియు బెలూన్లతో చేసిన కోతులు మంకీ ఐదవ సమూహం సమూహంలో ఉన్న జంతువులను ఇప్పుడు నేను లెక్కిస్తాను మొదట సమూహంలో ఐదు కుక్కలు రెండవ సమూహంలో ఒక పాము మూడవ సమూహంలో రెండు ఎలుగుబంట్లు నాల్గవ సమూహంలో మూడు ఒంటెలు మరియు ఐదవ సమూహంలో కోతి ఒక్కటి ఉంది ఇప్పుడు మొత్తం సమాచారాన్ని నేను ఇలా ఒక పట్టిక తయారుచేసి నింపుతాను కుక్కలు ఐదు ఉన్నాయి కాబట్టి ఒక వృత్తాకారపు ఐదు చిత్రాలు ఒక పాము ఉంది కాబట్టి వృత్తాకారపు ఒక చిత్రం ఎలుగుబంట్లు రెండు ఉన్నాయి కాబట్టి వృత్తం యొక్క రెండు చిత్రాలు ఉన్నాయి కాబట్టి వృత్తాకారపు మూడు చిత్రాలు మరియు కోతి ఉంది కాబట్టి వృత్తాకారపు ఒక చిత్రం వా ఇలా సమాచారంతో నేను చాలా విషయాలను సులభంగా గుర్తించుకోగలను పిల్లలు మీరు ఈ వీడియో ద్వారా సమాచారాన్ని కనుక్కొని పట్టిక నింపటానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను మీరు చూశారు తదుపరి వీడియోలో నింపే ఉన్న పట్టిక ఆధారంగా సమాచారాన్ని కనుగొనడం నేర్చుకుంటాం